ఒకే రాష్ట్రం ఉండాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, తర్వాత వచ్చిన పరిణామాల దృష్ట్యా రెండు రాష్ట్రాలుగా తెలుగు ప్రజానీకం డివైడ్ కావడం, ఈరోజు ఎగ్జాక్ట్గా 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరానికి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలకి, భారతదేశంలో ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు, అటు తెలంగాణ ఉండే ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, తెలుగువాడు ఎక్కడున్నా, తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఉండాలి, అన్ని రంగాలలో అభివృద్ధి కావాలనే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం. ఒక మహానటుడు, మహావ్యక్తి, ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ పార్టీ. అదే మరిగా తెలుగు జాతి కోసం నిరంతరం శ్రమ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పివి నరసింహరావు గారు కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 1991లో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి పివి నరసింహరావు గారు, ఆ వ్యక్తి తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. అలాంటి ఈ ముగ్గురు కూడా మనం చూస్తే, ఒక పక్క తెలుగు జాతి గుర్తుపెట్టుకునే వ్యక్తి, తెలుగువారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పుట్టి శ్రీరాములు, అయితే తెలుగు జాతిని, ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పి తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే సమయంలో ఒక అవకాశం వచ్చినప్పుడు దేశానికే ఒక దశ దిశ నిర్ణయించిన వ్యక్తి పివి నరసింహరావు గారు. రాజధాని సమదూరంలో ఉండాలి కాబట్టి అన్ని ప్రాంతాలకి 12 ఒక పక్క పార్లమెంట్స్ ఉంటే, ఇంకొక 12 ఇంకొక ఒక పక్క ఉంటే, మధ్యలో గుంటూరులో అమరావతి రాజధానికి రూపకల్పన చేశాం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్. ఆ భూమిని ఆధారంగా చేసుకొని నేను ఐటీ కంపెనీలకి, అభివృద్ధికి వీటికి ముందుకు పోయాం. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేశాం, ఐటీ తీసుకొచ్చాం, బీటీ తీసుకొచ్చాం, బయోటెక్నాలజీ తీసుకొచ్చాం, ఫార్మా తీసుకొచ్చాం, ఫైనాన్స్ తీసుకొచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేశాం, వెల్త్ క్రియేట్ చేయగలిగాం. ఇక్కడికి వచ్చినప్పుడు 33,000 ఎకరాలు భూమి రైతులు స్వచ్ఛందంగా, 29,000 మంది రైతులు ఎలాంటి లిటిగేషన్ లేకుండా భూమి ల్యాండ్ పోలింగ్ కింద ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇది ప్రపంచానికే ఒక ఆదర్శంగా అనేక స్టడీలు జరిగాయి. ఇది సాధ్యమా? అందులో సంపద సృష్టించడమే కాకుండా ఆ సంపద సృష్టిలో రైతుల్ని భాగస్వాములు చేసే కార్యక్రమం ఇది. భూమి వారిది, వారిచ్చింది ఫ్రీగా. ఆ భూమి వల్ల రాష్ట్రంలో రాజధాని వస్తుంది, ఆ భూమి ఇచ్చిన రైతులకు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు, సంపద సృష్టిలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. దట్ ఈస్ ది కాన్సెప్ట్. ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికే 139 ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి ఇక్కడికి, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. అది పూర్తయింటే ఉపాధి అవకాశాలు, ప్రభుత్వానికి సంపద సృష్టి వల్ల ఆదాయం, తద్వారా ఏదైతే వాళ్ళు ఇచ్చిన భూమి మనం అభివృద్ధి చేసిన తర్వాత కూడా మిగులు భూమి ఉండి దాని విలువ అనేక రెట్లు పెరిగి ప్రభుత్వానికి ఒక సంపద ఆదాయం వచ్చేది. కనీసం 2 లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఇప్పటికే వచ్చేది. ఇంకా రాను రాను ఇంకా పెరుగుండేది ఇది. ఈ విధంగా మొత్తం అనేక ప్రయోజనాలు పెట్టుకొని ప్రజా రాజధానికి మనం శ్రీకారం చుట్టాం. తెలంగాణ ఆదాయం
132,175 కోట్లు పెరిగింది. అంటే 37,259 కోట్ల రూపాయలు తెలంగాణ ఆదాయం పెరిగే పరిస్థితికి వచ్చింది. ఎవడు కారణం దీనికి? ఈ ప్రభుత్వ కారణం. అభివృద్ధి ఆగిపోయింది, అప్పులు పెరిగిపోయినాయి, విధ్వంసం పెరిగింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అన్నిటి పర్యవస్థానం ఈరోజు మీరు చూస్తే 10,00,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం బారో చేసిన అప్పులు మాత్రం. అప్పులు పెరిగాయి, ట్యాక్సేషన్ పెరిగింది, పన్నులు పెరిగాయి, ఇంకొక పక్క ఆదాయం తగ్గిపోయింది. ఇది ఇంకా పెరుగుతుంది గ్యాప్. అంటే 42%కి 58% కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆదాయం 37,259 కోట్ల రూపాయలు ఈ రోజున సంవత్సరానికి అదనంగా ఆదాయం. ఆన్సర్ దిస్. పేటీఎం బ్యాచ్ ఎగరేస్తారు, చొక్కాలు ఎగిరెగిరి పడతారు, వీళ్ళకి లెక్కలు రావు. పొట్ట పొడిస్తే ఒక అక్షరం రాదు, బూతుల పంచాంగం మాత్రం వచ్చి వీళ్ళకి. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది పివి నరసింహారావు కదా. ఇవాళ నీ ఊకదంపుడు ఉపన్యాసంలో ఊకల్ని బాగా దంచావు కదా, మీరు ఊకల్ని బాగా దంచినటువంటి ఇవాళ ఈ మీటింగ్లో ఇవాళ గంట 21 నిమిషాల్లో ఒక్క మాట అంటే పివి నరసింహారావు గారు ఈ దేశానికి దిశ దశ మార్చాడు. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాడు, దాన్ని మన్మోహన్ సింగ్ గారు కొనసాగించారని ఒక్క నిజం చెప్పగలిగావా? మళ్ళీ పివి నరసింహారావు గురించి మాట్లాడతావు. అంటే బ్రాహ్మణ ఓట్లు కావాలి, వైశ్యుల ఓట్లు కావాలి, కానీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటే మాత్రం పొట్టి శ్రీరాములు గారు గుర్తుకు రాడు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చెయ్యు. ఆ రోజేమో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు? రాష్ట్రం విడిపోవటం గురించి ఎన్ని మాటలు మాట్లాడావు? కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు మాట్లాడావు? ఇవాళ నేనే విడగొట్టాను, నేనే విడిపోదామని చెప్పానని మాట్లాడుతున్నారు. ఇది అయ్యగారి భాగవతం. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేశాడంట. తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతా చాటి చెప్పినవాడు నందమూరి తారక రామారావు గారంట. సంక్షేమ రాజ్యాన్ని మొదలుపెట్టిన వాడు నందమూరి తారక రామారావు గారంట. ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నవాడు నందమూరి తారక రామారావు గారంట. మరి ఎందుకు దింపేశాం? ఎందుకు పడేశారు? అంత మంచోడు ఎన్టీ రామారావు గారు అయితే, తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించదగ్గ వ్యక్తి అయితే ఎందుకు కుట్ర చేసి కూలదోశారు? నువ్వు రామారావు గారు కొడుకులు కలిసి, కొడుకులు కూతుళ్ళు, ఎన్టీ రామారావు గారు కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు ఇద్దరు ఎందుకు కూలదోశారు? మరి రామారావు గారు నిజమే కదా, నీ నోటితో వాళ్ళు చెప్తున్నావు కదా. ఎన్టీ రామారావు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని, మరి ఎందుకు ఎన్టీ రామారావు గారిని పడేశావు? నీతి మాలినాడని చెప్పావు కదా ఎన్టీ రామారావు గారిని, సంస్కారహీనుడు అన్నావు కదా, అన్నావు కదా, అనలేదా? కావాలంటే పేపర్ కట్టింగ్లు ఇస్తావు ఇప్పుడు 5 నిమిషాల్లో. మీరు ఇవాళ ఎన్టీ రామారావు వ్యక్తిత్వం లేదని మాట్లాడతావు, నీతిమాలని అప్పుడు మాట్లాడతావు, ఇప్పుడేమో ఎన్టీ రామారావు గారు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, మరి పడేయకూడదు కదా. తెలంగాణతో పోలిస్తే అంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం 37,000 కోట్ల రూపాయలు తగ్గిపోయింది. నేనుండగా 2,000 వ్యత్యాసం ఉండేది ఆదాయంలో. ఆ వ్యత్యాసం 2,000 కాదా అనేది లెక్కలు చూడాలి, ఎందుకంటే మన నోరు తెలిస్తే అన్ని అబద్ధాలే కదా. చూద్దాం, లెక్క చూద్దాం. అది కూడా ఇవాళ 37,000 కోట్లు తేడా వచ్చేసింది. హైదరాబాద్ పాడుకున్నది ఎవడ కాదని, హైదరాబాద్ పాడుకున్నాం. హైదరాబాద్ అంటే ఈయనే నిర్మాణం చేశాడంట. ఈరోజుకి గ్లోబల్స్ ప్రచారం చెప్పగా నిజంగా అనుకుంటారని చెప్పనేది భ్రాంతిలో ఉంటాడు ఆయన. మానసిక వైకల్యం, మానసిక దౌర్భాగ్యం. హైదరాబాద్ మీకేం సంబంధం అసలు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ పార్క్ని ఆలోచన చేసింది, శంకుస్థాపన చేసింది, లేఅవుట్ సాఫ్ట్వేర్ పార్క్కి లేఅవుట్ అప్రూవ్ చేసింది,
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అవునా కాదా? ఈ మాట కేసీఆర్ గారు చెప్పాడు కదా. కావాలంటే ఇదిగో రికార్డులు, ఇగో ఆధారాలు, ఇగో నిన్ను తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టాడు కదా ప్రెస్ మీట్ పెట్టి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సాఫ్ట్వేర్ పార్క్ మాదాపూర్లో హైటెక్ సిటీ దగ్గర సాఫ్ట్వేర్ పార్క్ లేఅవుట్ చేసింది, లేఅవుట్ అప్రూవల్ చేసింది, శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అయితే ఏంటి మనం ఏం చేశాం? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేఅవుట్ చేసిన దాంట్లో ఒక ప్లాట్లో ఎల్ఎన్టీ ఓడితో ఒక బిల్డింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి డెవలప్మెంట్కి ఇచ్చి బిల్డింగ్ కట్టించాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు హైటెక్ సిటీకి అసలు రోడ్డు ఉందా? కారు కారు తప్పుకునే రోడ్డు ఉందా హైటెక్ సిటీకి? రాజశేఖర రెడ్డి గారు వచ్చి హైటెక్ సిటీ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఫోర్ లేన్ రోడ్స్ కానీ లేదా పివి నరసింహారావు ఫ్లైఓవర్ కానీ, ఎయిర్పోర్ట్ నిర్మాణానికి బాధ్యతలు తీసుకుని ఎయిర్పోర్ట్ టెండర్ పిలిచి ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన ఓపెనింగ్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఎయిర్పోర్ట్కు చేరటానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండటానికి పివి నరసింహారావు ఫ్లైఓవర్ని ఆ రోజు 600 కోట్ల రూపాయలతో శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు. అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి గారు చేశాడు. దీన్ని మనం ఏం చేశాం? ఎప్పుడు చెప్పడు, ఎప్పుడు 2020, 2047 లేదా 2057, 2020 ఎప్పుడు మామూలుగా ఇంకో 100 ఏళ్ళకి ఇటువంటి పిట్టల ద్వారా మాటలు ఈయన మాట్లాడేది. కృష్ణా గుంటూరు మధ్య అంట సంపద సృష్టించా అంట. ఎవరికి సంపద సృష్టించావు? కృష్ణా జిల్లా వాసులకి ఎవరికి సంపద సృష్టించలా? గుంటూరు జిల్లా వాసులు ఎవరికి సంపద సృష్టించలా? ఎవరికయ్యా సంపద సృష్టించామంటే రెండు జిల్లాల మధ్యలో ఉన్నటువంటి పొలాల్లో చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు వంది మాగదులకి, తన మందికి అమరావతి పేరుతో సంపద సృష్టించుకున్నారు. ఎవరికి ఇచ్చారు? ఎక్కడో ఎయిర్పోర్ట్ దగ్గర పొలాలు ఇచ్చారంటే అమరావతిలో ప్రైమ్ ల్యాండ్ అంట. ఇది ఎక్కడ గోల? ఎయిర్పోర్ట్ దగ్గర భూమి ఇచ్చారంట మారుమూల ఎక్కడ పల్లెటూరులో ఎయిర్పోర్ట్ గోడ వెనకాల, అమరావతిలో సీడ్ క్యాపిటల్లో ప్రైమ్ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నా, నువ్వు చెప్తున్నావు కదా ఇంతమంది రైతులను నమ్మారు, సింగిల్ లీగల్ డిస్ప్యూట్ లేకుండా 57,000 ఎకరాలు నేను సంపాదించాను, సంపద సృష్టించానని మాట్లాడుతున్నావు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్లో స్థలం ఇచ్చినటువంటి ఒకే ఒక వ్యక్తికి తప్పితే ఎవడికన్నా పొలం ఇచ్చినోడికి ఒక్కడికి ప్లాట్ పంచిపెట్టావా? ఒక్కడికి లేఅవుట్ చేసి అరే బాబు ఇదిగో రా నువ్వు పొలం ఇచ్చావు ఇదిగో ఇది నీ ప్లాట్ అని ఒక్కడికి ప్లాట్? ఎవడికి ప్లాట్ లేకుండా నిన్ను నమ్మినోడే నువ్వు మోసం చేసి, నిన్ను నమ్మినోడే నువ్వు ఎన్నుపోటు పొడిచి ఈ దిక్కుమాలనే తప్పుడు ఆలోచనలు చేసే బదులు ప్రతి దాంట్లో డబ్బు కోసం పగళ్ళు ఎంపలాడే బదులు ఎంతమంది ఇంట్లో మీరు, మీరు మీ భార్య కొడుకు కోడలు ఒక మనవడు ఎంత కావాలి? ఏంటి పాకుళ్ళాట? దేనికోసం ఈ పాకుళ్ళాట? ఎన్ని పూటలు ఉంటుంది? ఎన్ని పూటలు తింటాం? 3 పూటలే కదా బాగా తింటే. ఎందుకు ఈ వెంపర్లాట? ఎవరికోసం? ఏ డీజీపీ ఆఫీస్ కట్టిన చోట ఏపీఎస్పీకి సంబంధించినటువంటి 350 ఎకరాల్లో పర్మనెంట్గా రాజధాని సచివాలయం అసెంబ్లీ పక్కాగా కడితే మొత్తం అంతా జోనింగ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఈ తప్పుడు ఆలోచనలు ఏంటి? మీరు నారాయణ గారు మీ మనుషులు మీరందరూ కూడా సంపాదించుకోవాలి, సంపద సృష్టించుకోవాలి. మీకు సంపద సృష్టించాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కాదు. మీరు సృష్టించింది కేవలం మీకు, మీ వంది మాదులకి, మీ మందికి. మీరు వీళ్ళకి సంపద సృష్టించి ఎవరికో సంపద సృష్టించా అని చెప్తాం. మీరు అధికారంలో ఉన్న ప్రతిసారి మీ హెరిటేజ్ కంపెనీ షేర్ వాల్యూ పెరిగింది తప్పితే, ఈ రాష్ట్ర ప్రజలకి అప్పు పెరిగింది తప్పితే ఏం జరిగింది? కేంద్రంలో 2 మంత్రి పదవులు, 4 నరేళ్ళు అనుభవించావు. వెంకయ్యనాయుడు గారు కూడా నియమించే కదా 3 మంత్రి పదవులు. ఈ రాష్ట్రానికి ఊడింది ఏంటి చెప్పండి? ఏం తెచ్చావు? 2014-19 దాకా 3 కేంద్ర మంత్రి పదవులు పెట్టుకుని నీ చేతిలో, నీ గుప్పెట్లో పెట్టుకుని ఈ రాష్ట్రానికి ఏం తెచ్చావు?
పౌర విమానయాన శాఖ మంత్రిని కేంద్ర మంత్రి నీ గుప్పిట్లో ఉంటే కనీసం విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ కూడా పని మొదలెట్లేదు కదా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా మొదలెట్లేదు కదా పూర్తి చేయొచ్చు కదా అట్లాంటిది మొదలే పెట్టలేదు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని జేబులో ఉంటాడు ఇది మన ఓకదంపుడు ఉపన్యాసం ఐదేళ్లలో ఒక ఎయిర్పోర్ట్ మొదలెట్లేదు ఈ రాష్ట్రానికి ఏం సాధించారు